हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सुजी व्लॉग्स। फ्रेंड्स, एलएसी ऑफिस लो यूनिट मीटिंग पेट्टडं जरिगिंदंडी। आ मीटिंग की भीमडोलु बीएम सारु अलागे एलएसी ऑफिस एलूरु बीएम गारु एबीएम गारु डीओ सार रमणाराव गारु अलागे सारकुन्न एजेंट्स मोत्तम अंदरं कूडा ई रोज मीट अय्यामंडी। ఇలా మాకు మార్చి నెలలో ప్రతి ఇయర్ యూనిట్ మీటింగ్ పెడతారు, ఎందుకంటే ఎక్కువగా ఎల్ఐసి బిజినెస్ కానీ పాలసీస్ కానీ మేము అమ్మేది మార్చి నెలలోనే ఎక్కువగా అమ్ముతాము। ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ మార్చిలో ప్రతి ఒక్కరు ఎవరు పాలసీ కట్టుకున్నా సరే 1 ఇయర్ బోనస్ యాడ్ అవుతుంది। ఇది ఎప్పటి నుంచో మన ఎల్ఐసి వాళ్ళ నుంచి చెప్పారు, అది మాత్రం నిజం ఫ్రెండ్స్। అందుకని మార్చి నెలలో అయితే బిజినెస్ చాలా బాగా అవుతుంది। మేము మార్చి నెలలో చక్కగా ఈ ప్రతి ఇయర్ కూడా ఇలా మీటింగ్ పెట్టి ఎవరైనా చేస్తే బాగుంటది, ఎలా పాలసీస్ అడితే బాగుంటది, కస్టమర్స్ ని ఎలాగ మనం మోటివేషన్ చేయాలి అన్ని చక్కగా డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్లు ఉన్నారు కదా, వాళ్ళ ప్రొఫెషన్ కంటే మనం తీసేసిన ప్రొఫెషన్ చెప్పండి లేదు కదా, వాళ్ళకంటే చాలా మంచి ప్రొఫెషన్, మంచి వాళ్ళకి మనకి తేడా ఏంటి? फ्रेंड्स, इप्पुडु मा डीओ सार रमणाराव सार पॉलिसी गुरिंचि एक्सप्लेन चेस्तारु, चाला बागा एक्सप्लेन चेस्तारु। ओकसारि विनंडि फ्रेंड्स। एक्टिव वर्किंग इयर्स अंटे इप्पुडु मनं ओक उदाहरणकु 15 लक्षल पॉलिसी मनं कस्टमर कि इच्चिनट्लयिते मोदटि रोजु 15 लक्षल तो स्टार्ट अय्ये इन्सूरेंस, रेंडो संवत्सरं वच्चे बेनिफिट्स अंड कवरेज चेप्पि चूसुकुंदाम, अंदुलो मीकु अप्पो अवुतुंदि। इयर बै इयर अंदुलोकि वच्चेटुवंटि इन्सूरेंस वाल्यू पेरुगुतू उंटुंदि। అట్లాగే ఆ ఇన్సూరెన్స్ వాల్యూ ఎంత పెరుగుతుందంటే ఇంచుమించు అతనికి అడ్వాన్స్ డేజెస్ 70 80 ఏళ్లు వచ్చేటప్పటికి తీసుకుంటున్న సమ్మేజ్డ్ లో 5 నుంచి 6 రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ అందుకుంటుంది। అంటే ఇప్పుడు 15 లక్షల పాలసీ తీసుకుంటే ఒక 30 ఏళ్ల కస్టమర్ ఒక 70 కి 80 కి వచ్చేటప్పటికి అతనికి బోనస్ ఎన్ని రూపంలో చూస్తున్నాడు, అంటే 15 ఏళ్ళు అయిన తర్వాత నుంచి రెగ్యులర్ ఇన్కమ్ అతను వచ్చేస్తారు। అది కాకుండా ఇన్సూరెన్స్ రూపంలో అతనికి అడిషనల్ గా ప్రతి సంవత్సరం అసలు ఇన్సూరెన్స్ వాల్యూ పెరుగుతుంది। 70 80 ఏళ్ళు వచ్చేటప్పటికి 15 లక్షలు తీసుకున్నటువంటి కస్టమర్ కి 40 ఏళ్ళు ఈ గ్యాప్ లో 6 టైమ్స్ 6 టైమ్స్ అంటే ఇన్సూరెన్స్ 90 లక్షల దాకా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది। అంటే దాని రూపంలో అతను కస్టమర్ రెగ్యులర్ గా పెన్షన్ అమౌంట్ తీసుకుంటున్నప్పటికీ అతని ఫ్యామిలీ కోసం ఒక ప్రాపర్టీ క్రియేట్ అవుతుంది పక్కన, అలాంటి అద్భుతమైన అవకాశం ఉమాంగ్ రూపంలో ఉంది। అట్లాగే ఓన్లీ ప్లాన్ రేజన్ ఫోర్ చూసినట్టయితే ఓన్లీ హోల్ లైఫ్ ప్లాన్ ఇన్ అవర్ కంట్రీ విత్ అన్బిలీవబుల్ అండ్ స్కై రాకెటింగ్ రిస్క్ కవర్ విచ్ వుడ్ టచ్ 6 టైమ్స్ ఆఫ్ ది సబ్మేజర్డ్ అడ్వాన్స్ ఏజెస్, అంటే ఇంచుమించు పెద్ద వయసు 70 80 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంచుమించు మన సబ్మేజర్డ్ లో 6 7 రెట్లు పెరుగుతుంది। దిస్ కెన్ బి ద బెస్ట్ అసెట్ క్రియేషన్ ఫర్ అవర్ డిపెండెంట్స్, అంటే మనం ఒకవేళ ఇన్సూరెన్స్ మనకి వచ్చినటువంటి పెన్షన్ అమౌంట్ మనం ఖర్చు పెట్టుకున్నా మన ఫ్యామిలీ కోసం ఒక అసెట్ రూపంలో ఒక అమౌంట్ పక్కన తయారవుతుంది, అది దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్। No plan, the history of LIC allowed bonus and FAB once it becomes the paid up. Such a marvelous feature ensures that policy holders get a responsible deal from Jeevan Uma. Mano, tadma policy jisko na kete, wo ka is samper wo customer puno. Pato policy ne, wo yaro ye lakshman policy jisko na. Jisko na ro mata wo ka is samper pages. Pages na ro mata ayin ki continue ho jaan interest tumde. Lag bottom, lag the other assets lo apne pato mo rangya no, ay ho jaan ay aaloch na chuna puno, bhavishya lo. తగ్మా పాలసీలు ఏం చేస్తాం మనం, ఆ పాలసీ ఆగిపోవటం అంటే అతను సరెండర్ చేసి తీసేసుకోవటం, లేదంటే ఆ పెయిన్ అయిపోయిన తర్వాత పెయిడప్ కింద తీసుకోవడం జరుగుతుంది। కానీ ఈ పాలసీకి వచ్చేటప్పటికి అడిషనల్ అడ్వాంటేజ్ ఏముందంటే ఆటోమేటిక్ గా పాలసీ పెయిడప్ వాల్యూ మారిపోతుంది। అంటే ఒక 25 లక్షల పాలసీ తీసుకున్నటువంటి కస్టమర్ 15 ఏళ్ళు టర్మ్ పెట్టుకుని 5 ఇయర్స్ పే చేశారనుకోండి, ఆ పాలసీ యొక్క పెయిడప్ వాల్యూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెయిడ్ బై పేయబుల్ నుండి సమ్మేజ్డ్ రూపంలో, అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెయిడ్ అంటే 5 ఇయర్స్ పే చేశాడు కట్టాల్సింది 15 ఏళ్ళు, అంటే 5/15 × 25 లాక్స్ కింద అంటే ఇంచుమించు 8 లక్షల పాలసీ కింద మారిపోతుంది। 15 సంవత్సరాలు అయిన దగ్గర నుంచి ఆ పాలసీకి సంబంధించి ఇన్సూరెన్స్ కవరేజ్, బోనస్, స్పెషల్ బోనస్ ఇవన్నీ కూడా 15 సంవత్సరాల తర్వాత కస్టమర్ కంటిన్యూ అవుతాయి। ఆ రకంగా ఏంటంటే కస్టమర్ లాస్ అవ్వట్లా, ఆ అడ్వాంటేజ్ కూడా ఈ పెయిడ్ అప్ రూపంలో జీవన ఉమాంగ్లోనే ఉంది, ఇంకా వేరే పాలసీలో లేదు। ఇలాంటి అడ్వాంటేజెస్ అన్ని కూడా మనం ఎన్కాష్ చేసుకున్నట్టు ఖచ్చితంగా మంచి ప్రీమియం ని తద్వారా మంచి కమిషన్ ని మనం ఏ ఇండోనేషియాలో 5.25, ఫ్రాన్స్ లో ఇంట్రెస్ట్ రేట్ డబ్బులు దాచుకోవటమే,
స్విట్జర్లాండ్ మైనస్ 0.75 అంటే మనం కట్టాలి అంటే మన లాగర్ లో డబ్బులు దాచుకుంటే ఎట్లా కట్టాలో డబ్బులు దాచుకుంటే ఎలా కట్టాలి అంటే మన ఉమ్మాన్తో కన్నా ఏదైనా ఇంట్రెస్ట్ రేట్ తక్కువే ప్రస్తుతం మన దేశంతో పోలిస్తే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ మన దేశంలో రెండే ఉన్నాయి ఏదో రోజు మన దేశంలో కూడా జీరో ఇంట్రెస్ట్ రేట్లు మనకి ఫ్రాన్స్ లో అట్లా దేశాల నుంచి పరిస్థితి వస్తుంది అలాంటి రోజుల్లో నిజంగా ఇవాడు ఉమ్మాన్ చేసినటువంటి కస్టమర్ ఫ్యూచర్ లో చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఎందుకంటే మన జీవనాక్షయ అనేటువంటి పాలసీని 12% ఇంట్రెస్ట్ రేట్ తో ఇచ్చాము ఏ 12% ఇంట్రెస్ట్ రేట్ తో మనం ఆ రోజుల్లో ఇచ్చామో అదే ఇంట్రెస్ట్ రేట్ ని ఆ రోజుల్లో తీసుకుని కస్టమర్ కంటిన్యూ చేస్తున్నాం అలాంటి అవకాశం ఉమాన్ రూపంలో ప్రస్తుతం ఉంది కాబట్టి మనం అందరూ క్యాన్వాస్ చేసుకున్నట్టయితే కస్టమర్ కి మంచి పాలసీ ఇచ్చిన వాళ్ళు అవుతాం మనకు కూడా మంచి పాలసీ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ మార్చి మంచి అవకాశం అండి ఎల్ఐసి లో రాజమండ్రి డివిజన్ ఒక ప్రత్యేకమైన పేరు ఉంది ఆ పేరులో ఎల్ఐసి మనస్థానాన్ని దారదత్తం చేసాం మళ్ళీ అది మనం లాక్కోవాల్సిన అవసరం ఉంది లాక్కోవాలంటే మా వాళ్ళు అవ్వదు మీరు అందరూ సహకరిస్తే నాకు లాటరీ తగలాలనుకుంటే లాటరీ టికెట్ కొనాలి ఫస్ట్ ఎక్కడ కూడా నాకు లాటరీ తగలాలనుకుంటే తగదు అంటే ఆ ప్రయత్నం మనం చేయాలి లక్ కోసం కూడా మనం ప్రయత్నం చేస్తేనే లక్ మనం భరిస్తుంది దానికి కావాల్సింది ప్రయత్నం ప్రయత్నం చేయట్లేదు చాలా మంది ఫీల్డ్ వర్క్ చాలా మంది చేయట్లేదు నాకు తెలుసు మన సక్సెస్ రేట్ యాక్చువల్ తక్కువ ఫ్రెండ్స్ బిఎం గారు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు తర్వాత పాలసీస్ అవి బాగా చేసిన వాళ్ళకి వాళ్ళకి కొంచెం సన్మానం అదంతా ఉంటుంది నాకైతే లాస్ట్ ఇయర్ మార్చిలో అయితే చాలా బాగా బిజినెస్ అయింది ఫ్రెండ్స్ చాలా మంచి మంచి పాలసీస్ పెద్దవి కట్టాను నాకు పాలసీ ఇచ్చిన నా ఏజెంట్ కస్టమర్ దేవుళ్ళని అయితే మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను లాస్ట్ ఇయర్ నాకు మార్చిలో పాలసీ కట్టిన వాళ్ళని చాలా బాగా బిజినెస్ టార్గెట్ కానీ బిజినెస్ కొంచెం చాలా బాగా అయింది ఫ్రెండ్స్ ఆ ఇయర్ ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎల్ఐసి అనేది చాలా గొప్పది మనం ఎల్ఐసిలో ఒక సేవింగ్ అనేది చేసుకుంటే మన పిల్లలకే కానీ చదువులకే కానీ పెళ్ళికే కానీ దేనికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో జీవనమాంగ పాలసీ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ 8% ఇంట్రెస్ట్ రేటు ఎప్పటికీ అలాగే ఉండిపోయేలా మనకి బాండ్ మీద 8% ఇంట్రెస్ట్ అని చెప్పి బాండ్ మీద ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఏ బ్యాంకులో చూసినా ఎక్కడ చూసినా సరే మనకి ఇంట్రెస్ట్ రేట్లు అనేవి చాలా తగ్గిపోతున్నాయి ఫస్ట్లో 12% ఉండే ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది బ్యాంకులోని అలాగే ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే జీవనమాంగ పాలసీ నిన్నే మా ఏజెంట్లో ఒక ఏజెంటు 1 కోటి రూపాయల సమిష్యుడితో పాలసీ తీసుకొచ్చారు నిజంగా చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్ 1 కోటి రూపాయల పాలసీ అంటే ఆయనకి పడేది అంటే అమౌంట్ 7 లక్షలు కట్టారు ఆ వ్యక్తి 7 లక్షలు కానీ ఆయన పే చేస్తూ ఇలా ఉంటే 15 సంవత్సరాలు టర్మ్ పాలసీ ఇది 15 సంవత్సరాలు పెట్టుకున్న తర్వాత ఆయనకు 16వ సంవత్సరం నుంచి ప్రతి ఇయర్ కూడా 7 లక్షల రూపాయలు ఆయనకు పెన్షన్ రూపంలో వచ్చేస్తూ ఉంటుంది ఆయన ఒక 15 సంవత్సరాల తర్వాత ఒక 5 సంవత్సరాలు లేకపోతే 10 ఇయర్స్ తీసుకున్నారు ఫ్రెండ్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ తీసుకున్న తర్వాత అది మెచ్యూరిటీ కూడా తీసేసుకోవచ్చు సరెండర్ పెట్టుకుంటే చాలా మంచి అమౌంట్ వస్తుంది అది అలాగే ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఫస్ట్ పాలసీ 1 కోటి రూపాయలు ఇచ్చింది ప్రతి ఇయర్ కూడా ఇన్సూరెన్స్ రేటు చక్కగా పెరుగుతూ ఉంటుంది ఆయనకి ఆ 1 కోటి రూపాయలు అనేది ఒక ఈ పాలసీలో ఉన్నది ఏంటంటే ఫ్రెండ్స్ గొప్పతనం మనకి పాలసీ ప్రతి ఇయర్ బోనస్ రూపంలో ఇస్తూ మనకి పక్కన ఒక బ్యాంకులో ఒక డబ్బులు దాచుకుంటామండి మనం అది 100 రూపాయలు వేసుకుంటాం తర్వాత 1000 రూపాయలు చేసుకుంటాం 2000 5000 లక్షల అలా ఇది ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది ప్రతి ఇయర్ ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూనే ఉంటుంది అలాగే సమ్మిష్యుడి మీద మనకి కట్టిన మొత్తం మెచ్యూరిటీ మీద ఎప్పటికప్పుడు బోనస్ అనేది అన్ని చక్కగా పెరిగి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పాలసీ ఇప్పటి వరకైతే 2 పాలసీలు ఉన్నాయండి జీవనమాంగు జీవన్ లాభ్ కూడా సూపర్ పాలసీ ఫ్రెండ్స్ అది 25 ఇయర్స్ కానీ పెట్టుకొని ఒక 16 ఇయర్స్ మనం కట్టుకుంటే 9 ఇయర్స్ అసలు మనం కట్టక్కర్లేదండి మనకి 25 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ వస్తుందండి అది ఎలా అంటే ఒక 5 లక్షలు పాలసీ తీసుకున్నాము సంవత్సరానికి మనం 25,000 కట్టాం ఫ్రెండ్స్ అలా మనం 16 సంవత్సరాలు కట్టి ఆ పాలసీని అలా వదిలేసేయాలి మిగిలిన 9 ఇయర్స్ కూడా పాలసీ హోమ్ లైన్లోనే ఉంటుంది పాలసీ తర్వాత మనకు 25 ఇయర్స్కి వచ్చే అమౌంట్
పద్నాలుగు లక్షలు వస్తుంది ఫ్రెండ్స్. మనం ఓన్లీ కట్టేది ఒక నాలుగు లక్షలు కడతాము, మనకి పది లక్షల బోనస్ కలుస్తుంది. అసలు చాలా గ్రేట్ అయిన పాలసీ అండి ఇది జీవన్ లాభ్ కూడా. ఇందులో ఏదైనా సరే జీవనమాంగ్ కానీ జీవన్ లాభ్ పాలసీ కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎప్పటికైనా సరే మీరు ఏదో ఒక పాలసీ మంచిది ఆలోచించుకొని మంచి పాలసీ తీసుకుంటారని నేనైతే మీ ఆప్తుల్లా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. నా ఆప్త మిత్రులు మీరు, మీరు ఏదో ఒకటి మంచి డిసిజన్ తీసుకొని మంచి పాలసీ చేస్తారని నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి సురేష్ గారు.